రాష్ట్ర రెడ్డి గారు కానీ తర్వాత అదే విధంగా ఎన్టీ రామారావు కానీ వాళ్ళిద్దరు గొప్ప నాయకులు, వాళ్ళంటే చాలా గౌరవం ఉంది. వాళ్ళ కూతురుగా పురంధేశ్వరి గారంటే కూడా గౌరవం ఉంది. ఇది వరకు సాయి ప్రతాప్ గారి కోసం మేము ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన కోసం పనిచేసి అత్యధిక మెజార్టీ కుమ్మూరు నియోజకవర్గం నుంచి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఇదివరక మీకు చెప్పినట్లు పురంధేశ్వరి గారు కానీ సాయి ప్రతాప్ గారు కానీ వ్యక్తిగతంగా నాతో పోటీ లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థిగా ప్రజలు చూస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఇంకా పురంధేశ్వరి గారు కానీ లేకపోతే సాయి ప్రతాప్ గారు కానీ ఎవరైనా కానీ అది అంటే ఇంకా అంత ప్రాధాన్యత ఉండదని చెప్పి నేను భావిస్తున్నాను. రాజంపేట అభ్యర్థిగా ప్రజలు ఒక వ్యక్తిగతంగా దాన్ని ఒక విధులైన వ్యక్తి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా అభ్యర్థి అని ప్రజలు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఉండే ప్రజల్లో ఉండే బలమే నాకు ఈరోజు వాళ్ళిద్దరి పైన కూడా ఈరోజు పోటీ చేసే శక్తి చూస్తామండి. ఎందుకంటే గోదావరి క్షేత్రం కానీ లేకపోతే ధర్నాలు కానీ నియోజకవర్గంలో ఉండే 14 లక్షల మంది ఓటర్లో దాదాపు 5 లక్షల మందిని వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఉంటారు. ఇంకా కాకుండా అక్కడ ఒక లోకల్ వ్యక్తిగా ఆ ఓటు కుమ్ములు నియోజకవర్గంలో ఉంది, కుమ్ములు నియోజకవర్గము రాజకీయ పార్లమెంట్ పరిధిలో వస్తుంది. తండ్రి గారు కూడా అక్కడ 5వ సారి ఎమ్మెల్యేగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు, 5వ సారి మళ్లీ పోటీ చేయబోతున్నారు. వ్యక్తిగతంగా కూడా అన్ని అంటే పరిచయాలు అన్ని నియోజకవర్గాలు డీలర్ కానీ మదక్పల్లి కానీ దంపరపల్లి కానీ అంతేకాకుండా లక్సిరెడ్డి మళ్ళీ నియోజకవర్గం ఇదివరకు రాజంపేట పరిధిలో ఉండేది. అక్కడ కూడా మా తాతగారు అంటే అమ్మ వాళ్ళ తండ్రి కూడా ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. ఆ విధంగా పరిచయాలు అన్ని కూడా ఉన్నాయి. మా నాయకుడి బలము వ్యక్తిగతంగా ఉండే పరిచయాలు రెండింటితో కలిపి కేంద్ర మంత్రులు కానీ ఎవరైనా కానీ సునాయాసంగా వీళ్ళకి సాధ్యమని చెప్పి భావిస్తున్నారు.